థైరాయిడ్ ఎక్కువ పనిచేయటం అనే దాని గురించి కూడా తెలుసుకుందామని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో థైరాయిడ్ తక్కువ పనిచేయటం అనేది చాలా సర్వసాధారణమైన సమస్య, బట్ ఎక్కువ పనిచేయటం అనేది కొంత అరుదుగా సంభవిస్తుంది. సో దీంట్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయితే ఏమవుతుంది, బాడీ అంతా యాక్టివేట్ ఎక్కువ అవుతుంది. గుండెదడ రావటం, కొంచెం ఆకలి ఎక్కువ అవటం. ఆకలి ఎక్కువైనప్పటికీ కూడా బరువు పెరగాలి కదా, బరువు పెరగకుండా దానికి బరువు తగ్గటం ఉంటుందన్నమాట. ఈ లక్షణాలన్నీ థైరాయిడ్ అధికంగా ఉన్నప్పుడు జరుగుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ అంటే ఏంటి? T3 T4. మనకి ఈ టెస్ట్లో ఏమవుతుందంటే, థైరాయిడ్ టెస్ట్లో హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ థైరాయిడ్ ఎక్కువ పనిచేసే వాళ్ళకి T3 T4 పెరుగుతుంది. T3 T4 పెరుగుతుంది, TSH తగ్గుతుందన్నమాట. వీళ్ళకి థైరాయిడ్ ఓవర్గా పనిచేసే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు, తక్కువ పనిచేసే వాళ్ళకి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తుంటారు, థైరాయిడ్ హార్మోనే ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఎక్కువ పనిచేసే వాళ్ళకి థైరాయిడ్ని తగ్గించే హార్మోన్ కాదు అది, అదొక ట్యాబ్లెట్, మెథిమజోల్, కార్బిమజోల్ అని ఉంటాయండి. అవి ఎలా ఇస్తారు అంటే, మామూలుగా థైరాయిడ్ ట్యాబ్లెట్ పరగడుపున వాడతాము, 2 గంటల ముందు 1 గంట ముందు మినిమంగా వాడుతుంటాం కదా. ఈ ట్యాబ్లెట్ ఫుడ్తో పాటు తీసుకోవాలన్నమాట. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ వాడేదానికి వాడే ట్యాబ్లెట్స్ ఫుడ్తో పాటు 3 పూట్లు తీసుకోవాలి. థైరాయిడ్ మామూలుగా హైపోథైరాయిడ్ థైరాయిడ్ సమస్యకి 1 పూట పరగడుపున వాడతారు కదా, దీనికి రివర్స్గా ఉంటుందన్నమాట అంతా. సో దీనికి కారణం ఏంటి అంటే గ్రేవ్స్ డిసీజ్ అని ఉంటుంది. ఈ గ్రేవ్స్ డిసీజ్ అంటే ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, దానికి చాలా వరకు ఈ ట్యాబ్లెట్స్ వాడుకుని కొన్నాళ్ళకి తగ్గొచ్చు. ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ లేకుండా కూడా చిన్న ఒక రేడియోఐడిన్ అని ఉంటుంది, రేడియోఐడిన్ నోట్ ద్వారా ఇస్తే అది రేడియో యాక్టివిటీ, రేడియో ధార్మిక శక్తి వల్ల ఉంటుంది. అది ఐడిన్ అంతా థైరాయిడ్లోకి వెళ్ళి ఆ థైరాయిడ్ని చంపేస్తుంది అన్నమాట. చంపేస్తే ఎక్స్ట్రా పని చేయడానికి మనం పనిచేసే థైరాయిడ్ అంతా చచ్చిపోతుంది, అంటే ఆపరేషన్ లేకుండా ఒక ట్యాబ్లెట్తో అయిపోతుంది. సో అలా అయినందువల్ల వాళ్ళు ఏంటి, హైపోథైరాయిడ్ అయిపోతారు, థైరాయిడ్ అంతా తగ్గిపోతుంది. సో వాళ్ళ జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుకుంటారు. ఎక్కువ అయితే దాన్ని కంట్రోల్ చేయటం కష్టం అని చెప్పి, 3 పూట్ల వాడాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని చెప్పి థైరాయిడ్ని దాన్ని రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గించేసి, కావాలంటే ఇంకా తగ్గిపోతే కనుక థైరాయిడ్ అప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది కదా, అప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చుకుంటారు. డైలీ ఒకసారి ఇవ్వటం ఈజీ అవుతుంది. హైపోథైరాయిడ్ ఈజీ టు మేనేజ్ అనమాట. అలాంటి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. అరుదుగా దీనికి సర్జరీ చేస్తారు. ఈ కాలంలో సర్జరీ అనేది ఈ కండిషన్కి అవసరం లేదన్నమాట. చాలా వరకు రేడియో ఐడిన్ థెరపీతో సరిపోతుందన్నమాట.